హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోటోషాప్లో గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పోర్ట్రేట్ ఫోటో అయినా ఏదో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ దీని సైజులోనే ఒక టెక్స్చర్ని అయితే తయారు చేద్దాం. అది ఎలా అంటే, రెక్టాంగిల్ మార్కీ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని గ్రేడియంట్ ఫిల్ లేయర్ అయితే నేను అప్లై చేస్తున్నా. యాంగిల్ అయితే 180 డిగ్రీస్ ఇస్తున్నా. ఈ విధంగా కనబడుతుంది. దెన్ నేను దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నా. దెన్ డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ రెండుని కూడా మళ్ళీ డూప్లికేట్ మొత్తం ఈ ఫోటో సైజులో మొత్తం నేను ఫిల్ చేసుకుంటున్నా వర్టికల్గా. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నా. దీన్ని డూప్లికేట్ తీసుకుని హారిజంటల్గా 90 డిగ్రీస్లో పెట్టుకుంటున్నా. దీన్ని మళ్ళీ నేను ఎగ్జాక్ట్గా పెట్టి డూప్లికేట్ చేసి మొత్తం కవర్ చేస్తున్నా. ఇది ఒక మనకి టెక్స్చర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని PSD సేవ్ చేస్తున్నా నేను. నెక్స్ట్ మన మెయిన్ ఫోటోకి వచ్చి రెక్టాంగిల్తో నేను హాఫ్ ఆఫ్ ది ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేతో లేయర్ కట్ చేశాను అన్నమాట. లేయర్ కట్ చేసిన తర్వాత దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫిల్టర్ గ్యాలరీ, ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ గ్యాలరీ సెలెక్ట్ చేస్తే ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ అనేది డిస్టార్ట్లో గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాని గ్లాస్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీని పారామీటర్స్ అయితే పక్కన కనబడతాయి. ఇక్కడ టెక్స్చర్ అనేది ఆప్షన్ చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. నేను టెక్స్చర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే లోడ్ టెక్స్చర్ అనేది ఒకటి వస్తుంది. ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న టెక్స్చర్ని సెలెక్ట్ చేసి అప్లై చేస్తున్నా. సి, ఒక గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఆల్రెడీ కనబడుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేస్తుంటే డిఫరెంట్గా వస్తాయి. నేను ఓకే అయితే నొక్కేస్తున్నా. చూసారా, అప్పుడే గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఒక డిఫరెంట్ స్టైల్ అనేది కనిపిస్తుంది కదా. టెక్స్చర్ని క్రియేట్ చేసి గ్లాస్ ఎఫెక్ట్ కింద చేసుకోవచ్చు అనమాట. దీనికి నేను రేడియస్ గాసియన్ బ్లర్ రేడియస్ 1 పిక్సెల్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా కనిపించడానికి అనమాట. నెక్స్ట్ నేను టెక్స్ట్ని తీసుకుని జస్ట్ గ్లాస్ ఎఫెక్ట్ అని టైప్ చేస్తున్నా. Don't stop me in the back. Now I'm bleeding slowly. Pray to God I'm holy. Bury me still intact. Baby don't make a noise. ఇది గ్లాస్ వెనక నుండి ముందుకి బ్లర్గా కొంచెం కనిపించేటట్టుగా నేను దీనికి ఐరిస్ బ్లర్ అనేది అప్లై చేస్తాను. బ్లర్ గ్యాలరీలోకి వెళ్ళి ఐరిస్ బ్లర్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. దెన్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అమౌంట్ ఇంక్రీజ్ చేసే కొలది బ్లర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. మన టెక్స్ట్ కొంచెం విజిబుల్ సగం కనిపించేటట్టుగా పెట్టుకుంటున్నాం. ఇంతే సింపుల్. ఇంత ఈజీగా గ్లాస్ ఎఫెక్ట్ని మన ఫోటోషాప్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మీకు డిఫరెంట్ ఎఫెక్ట్లు అనేది ఫోటోషాప్లో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ డ్రామా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.